మీటింగ్ లకు ఇదే శిబిరాల్లోకి వస్తుంటే పోలీసులు ఆపేశారు సార్. ఆయన్ని పోలీసులు ఆపేస్తే మేము మందడం దగ్గర మందడం రావడానికి ఆయన అక్కడ ఆపేసేస్తే ఆడవాళ్ళ మంత్రం మేము వెళ్ళి సర్కిల్ గా నిలబడి తీసుకొని వచ్చాము సార్. ఆయన ముళ్ళ కంబలు దాటుకొచ్చా వస్తుంటే నిజంగా ఆయన కాళ్ళ ముట్టే రక్తం కాగింది సార్. ఎవరి కోసం సార్? నా సహోదరులు, నా సహోదరిలు, నా అమ్మలు, నా తమ్ముళ్ళు, నా అక్కలు, నా చెల్లెళ్ళు ఇంత మంది బాధపడుతున్నారు. వీళ్ళు పొలాలు ఇచ్చి అన్యాయం అయిపోయారు వీళ్ళు అని చెప్పి మా కోసం రక్తాన్ని కార్చారు సార్. మేము నినాదాలు చేస్తున్నామండి, రక్తాన్నైనా కారుస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం, అమరావతిని సాధిస్తామన్నది అన్న మాట. రక్తాన్నైనా కార్చి అమరావతి కోసం మొదటి రక్తపు బొట్టుని చిన్నించి పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చారు సార్. ఎంతమంది ముందుకు వస్తుంటే, ఎంతమంది మా కోసం అయ్యో వీళ్ళకి అన్యాయం జరిగింది అని ఎంతో మంది అండి. ఒక ఒక బీజేపీ వాళ్ళు కానివ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లేకపోతే మన తెలుగుదేశం వాళ్ళు కానివ్వండి, సిపిఐ వాళ్ళు కానివ్వండి, సిపిఎం వాళ్ళు కానివ్వండి, ఎంతమంది సహకారంగా వస్తున్నారు. వీళ్ళకి జరిగింది అన్యాయం, వీళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చారు, వీళ్ళకి జరిగింది అన్యాయం అని చెప్పి ఎంతమంది స్వచ్ఛందంగా వచ్చి యావత్ ప్రపంచము ఆ ప్రవాసాంధ్రులు సైతము కూడా మేము చేసిన ఈ మంచి పనికి మెచ్చుకొని వీళ్ళు ఎంతో ఎదురు చూపు అనేది ఎంతో ఎదురు చూపుతో ముందు చూపుతోటి భవిష్యత్ తరాన్ని ఆలోచించి వీళ్ళు ఇచ్చారు అని చెప్పి ఇంత మంది కూడా సానుభూతి పలుకుతూ ఉన్నారే సార్. మాకందరూ సహకారంగా ఉంటున్నారు కదా. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైంది సార్? అసలు 30,000 ఎకరాల పైన అవసరమని ఏ నాయకుడైనా అన్నాడా? సిపిఐ వాళ్ళు కానీ, సిపిఎం వాళ్ళు కానీ, కొన్ని జనసేన నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎవరైనా బీజేపీ వాళ్ళు కానీ ఎవరు అనలేదండి. అప్పటి ప్రతిపక్షంలో ఉండి ఈయన అన్నారండి 30,000 ఎకరాల పైన అని మెన్షన్ చేసింది కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారేనండి. మరి ఏమైపోయింది? ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 3 రాజధానులు కావచ్చు, అంత అభివృద్ధి చెందాలి, ఇది మా ఆలోచన, పార్టీలు మారొచ్చు, మేము అధికారంలోకి వస్తే కనుక ఎలా జరుగుతుంది అంటే మేము భూములు ఇవ్వకపోయే వాళ్ళం సార్. మా కన్న తల్లిని, మా భూతల్లిని, మా భూదేవిని మేము అమ్ముకునే వాళ్ళం కాదు సార్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.